వెయిట్ లూజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చాలా చక్కటి రెసిపీ ఓట్స్ దోశ. ముందుగా ఒక బౌల్లో ఒక కప్ ఓట్స్ తీసుకోండి. హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి శుభ్రంగా కడుక్కోండి. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూజ్ చేశాను, మీరు కావాలంటే ఇన్స్టంట్ ఓట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తగినన్ని నీళ్లు పోసి కనీసం 15 మినిట్స్ నానబెట్టుకోండి, కావాలంటే రాత్రంతా కూడా నానబెట్టుకోవచ్చు. ఓట్స్లో ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక మిక్సింగ్ జార్లో ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఒకటి, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, సరిపడినంత ఉప్పు, మనం నానబెట్టుకున్న ఓట్స్, ఇంకా నీళ్లు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లాగా చేసుకోండి. బ్యాటర్ని ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కాస్త జీలకర్ర యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పిండి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఈ పిండి ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు ఇన్స్టంట్గా దోశ వేసుకోవచ్చు. దోశ ప్యాన్ వేడి చేసుకొని దాని మీద కాస్త పిండి వేసి లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. పెనం మీడియం హాట్లో ఉండేలాగా చూసుకోండి. పెనం మరీ వేడిగా ఉంటే దోశలు సరిగ్గా రావు. కాస్త నూనె యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద చక్కగా కాలే వరకు ఉంచుకోండి. ఈ దోశలు ఐరన్ ప్యాన్ మీద కానీ కాస్ట్ ఐరన్ ప్యాన్ మీద కానీ బాగా వస్తాయి. దోశ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకొని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయండి. క్షణాల్లో అయిపోయే హెల్దీ అండ్ టేస్టీ ఇన్స్టంట్ ఓట్స్ దోశ మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నా అప్డేట్స్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు.